టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఈవేళకి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నర్సీపట్నంలో భారీ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ సందర్భంగా వీడియోను విడుదల చేశారు. అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్క చేయకుండా యువగళం పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. మన యువనాయకులు నారా లోకేష్ బాబు యువగళం పేరు మీద పాదయాత్ర చేసిన సంగతి మీకు తెలుసు. ఆ పాదయాత్ర జరగకూడదని చెప్పి ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఎన్ని ఆటంకాలు పెట్టాడో మీరు అందరూ చూశారు. అయినప్పటికీ కూడా జనం సపోర్ట్ తోటి, నాయకుల సపోర్ట్ తోటి, కార్యకర్తల సపోర్ట్ తోటి ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఎవరు ఊహించని విధంగా పాదయాత్ర ఎంత విజయవంతమైందో మనం అందరం రోజు చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పటికి 100 రోజులు పూర్తి చేసుకొని ఈ 100 రోజుల్లో 1250 కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుంది, అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భంగా మన యువ నాయకులు చేస్తున్న ఈ కార్యక్రమానికి మనందరం కూడా చేయ కలిపి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి భావించి ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో కూడా రేపు పాదయాత్ర చేయాలని చెప్పి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అతని సంఘీభావం అతను చిన్న విషయం కాదు. అంత దూరం సుదీర్ఘ దూరంగా నడుస్తున్నాడంటే వర్షాలు కాదు లెక్క చేయకుండా, ఎండలు లెక్క చేయకుండా, దుర్మార్గులు చేస్తున్న కుట్రలకు లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తున్నట్టు చిన్న విషయం కాదు. అందుచేత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా మన సంఘీభావం చెయ్యా చేయగలిపి మేము నీకు తోడున్నాం, నీకు భయం లేదు, ముందుకు నడు మన సంఘీభావం చెప్పవలసిన అవసరం అని చెప్పి భావించి ఒక నిర్ణయం తీసుకొని సోమవారం నాడు సాయంత్రం 4 గంటలకి నర్సీపట్నంలో పాదయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కానీ మన నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది రేపు సాయంత్రం 4 గంటలకి నర్సీపట్నం పెద్ద చెరువు ఉంది కదా, పెద్ద చెరువు దగ్గర మరిడమ్మ తల్లి గుడి ఉంది మనకి, ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకుందాం మనం. ఎందుకంటే మనం మనల్ని కాపాడేది అమ్మవారి ఇప్పటివరకు మనం, అయితే అమ్మవారి ఆశీస్సులు తీసుకొని సాయంత్రం 4 గంటలకి అమ్మవారి గుడి దగ్గర మనందరం సమావేశమై అమ్మవారిని పూజ చేసి రాబోయే రోజుల్లో కూడా మిగిలిన పాదయాత్ర కూడా ఎక్కడ ఆటంకం లేకుండా ఎంతమంది దుర్మార్గులు అడ్డుకున్నా విజయవంతం చేయి తల్లి అని చెప్పి అమ్మవారికి మొక్కుకొని పూజ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఊరేగింపుగా అందరం కలిసి నడుచుకుంటూ మన వైశ్యాస వీధిలో నుంచి